శ్రీకాకుళం జిల్లా బూర్జీ మండలం పెద్దపేట విత్తనాభివృద్ధి కేంద్రం వద్ద హార్టికల్చర్ యూనివర్సిటీ ప్రతిపాదిత స్థలాన్ని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాలా సంవత్సరాల నుంచి అందరికీ తెలిసిన విత్తన క్షేత్రం అది అని ఆయన అన్నారు. అరుదైన జాతులు కనిపెట్టడంలో అధికారులు పర్యవేక్షణ సరిగా లేకపోవడంతో వెనుకబడిందని చెప్పారు. ఏ ప్రాంతాల్లో దేనికి అనువైనది అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిశీలించి దానికి అనుగుణంగా ముందడుగు వేస్తున్నట్లు ఆయన తెలిపారు. బూర్జీ మండలంలో పెద్దపేట ఇది మొదటి నుంచి మనందరికీ తెలిసినటువంటిది పెద్ద విత్తన క్షేత్రం. లాస్ట్ సో మెనీ ఇయర్స్ దగ్గర నుంచి కూడా ఉన్నటువంటి అయితే ఈ ప్రాంతం విస్తారంగా మనకి తోటల పెంపకానికి అనువైనటువంటి కాకపోతే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ప్రయారిటీస్ని ఐడెంటిఫై చేయడంలో ఒక విధంగా చెప్పాలంటే కొంత యంత్రాంగంలో సరైన అబ్జర్వేషన్ లేకపోవటం వలన వెనుకబడింది. అయితే ఇప్పుడు ఏ ప్రాంతం దేనికి ఉపయోగపడుతుంది అన్నటువంటి దానికి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిశితమైనటువంటి పరిశీలన జరిపి వాళ్ళందరినీ పంపించి రావడం జరిగింది. మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేయడం ఏంటంటే మనం పెద్ద ఎత్తున నియోజకవర్గంలో ఇన్స్టిట్యూషన్స్ని మనం ప్రమోట్ చేస్తున్నాం. ఆ ప్రయత్నంలో సీఎం గారు కూడా ముఖ్యమంత్రి గారు కూడా ముందే చెప్పాను, నేను చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఆయన ముఖ్యమంత్రి కంటే ఒక పెద్ద మానవతావాది. రైతాంగానికి కానీ మహిళలకు కానీ విద్యార్థులకు కానీ పిల్లలకు కానీ అన్నిటికీ కూడా ఆయన పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. కాబట్టి ఆయన మనసును తెలుసుకొని ఏ కార్యక్రమాలు ఇక్కడ మనం టేకప్ చేస్తే ఆయన పథకాల్లో బీఫిటెన్ అవుతాయో అది తెలుసుకొని ఆ ప్రోగ్రామ్స్ని ముందుకు నడిపించే ఒక ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఇవాళ ఇక్కడ వైఎస్ఆర్ హార్టికల్చర్ రీసెర్చ్ యూనివర్సిటీ అంటే చిన్న మాటలేం కాదు. రాష్ట్రానికి ఇవాళ ఇది తలమాణికం కాబోతుంది. రాజేంద్ర నగర్ యూనివర్సిటీ తర్వాత ఇక్కడ మనకి అంత పెద్ద ఎత్తున ఇది ప్రమోట్ అవుతుంది. కాబట్టి ఈ ప్రతిపాదనలు స్వీకరించి కార్యక్రమానికి ముందుకు నడిపించడానికి ఆదేశాలు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ జిల్లా తరఫున ఈ ప్రాంతం తరఫున మనందరం కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలను తెలియజేసుకుంటున్నాం.